బ్రేకింగ్ న్యూస్. టీడీపీ నేత మాజీ విప్ కూన రవికుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగికి ఆఫీసులోనే వార్నింగ్ ఇచ్చిన ఘటనలో కూన రవికుమార్ పై కేసు నమోదైంది. ఆ కేసులో పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కూన వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లిన రవికుమార్ టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసులో పెట్టి తలుపులు పారేస్తారు. మర్యాదగా ప్రవర్తించారు, మా వాళ్ళని అవమానించారు, ఇన్సల్ట్ చేసిన, అపహాస్యం చేసిన, మర్యాద తప్పై ప్రవర్తించిన టీడీపీ నేత మాజీ విప్ కూన రవికుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగికి ఆఫీసులోనే వార్నింగ్ ఇచ్చిన ఘటనలో కూన రవికుమార్ పై కేసు నమోదైంది. ఆ కేసులో పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కూన వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లిన రవికుమార్ టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. ధనలక్ష్మి, ప్రస్తుతం కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలో అయితే రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు కూడా దుందుడుగ్గా ప్రవర్తించే కూన రవికుమార్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా అదే విధంగా వ్యవహరించడం పట్ల సంబంధిత అధికారులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. నిన్న ఎంపీడీఓ ఆఫీసులో అధికారులపై చేసిన వ్యాఖ్యలు అయితే జిల్లా అధికారులందరూ కూడా సీరియస్ గా తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది, ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎప్పుడైనా సరే కూన రవికుమార్ ని అరెస్ట్ చేసేందుకు అయితే పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటారు. మొత్తానికి ఎప్పుడు వివాదాల్లో ఉండే కూన రవికుమార్ మరో వివాదం ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. చాలా దారుణంగా నిన్న అధికారులపై చేసిన వ్యాఖ్యలు అయితే కనీసం చెప్పడానికి కూడా లివీ లేని చేశారని కొంతమంది అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బహిరంగంగా జనంలో ఉండగా అధికారుల పట్ల ఆ విధంగా ప్రవర్తించడం పట్ల అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం లోపు ఎప్పుడైనా సరే కూన రవికుమార్ అరెస్ట్ చేసేందుకే పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధనలక్ష్మి. అరెస్టులు చేయిస్తారా? చేయించండి. నువ్వు ప్రజాస్వామ్యానికి గొంతు నొక్కదామని చూస్తే నేను బట్టి లాంటి వాడిని, నువ్వు ఎంత గట్టిగా కింద కొట్టాలని చూస్తే నేను అంత గట్టిగా పైకి లేస్తా. నేను మీలాగా డబాబుస్సులు పలికే మనుషులు కాదు, అవినీతి పరుణ్ణి అంతకన్నా కాదు. నువ్వు చేసే ప్రతి అక్రమం నీ తండ్రి కొడుకులు రేపటి నుంచి ఎలాగ గడప దాటి మీరు ఏ రాజకీయాలు చేస్తావో నీ సంగతి తెలుస్తా. ఎలా చేస్తావో నీ అవినీతిని ప్రతి నిమిషం డేగ కన్నుతో మిమ్మల్ని వెంటాడుతా. అందులో ఎట్టి సందేహం లేదు. ఈరోజు ఇదే పేపర్లో రాశాడు, అదే సాక్షిలో రాశాడు. ఏమో రాశారండి, అయిపోయినట్టు ఆయన రాయడం కల్పితాలు. లోపల ఒకటి హెడ్లైన్ లాంటి ఒకటి చెట్టు కట్టి కాల్ చేస్తా. లోపల ఏం రాశారండి? ప్రభుత్వ ఉద్యోగులు
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మాజీ విప్ కోన రవికుమార్ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోకుండా నాటకాలు చేస్తే అధికారులు చెట్టు కట్టి కాల్చేస్తారని ఎంపీడీఓ దామోదరరావుకి కేంద్ర ఆగ్రహాలు వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు చెప్పిన పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవని మండల ప్రత్యేక అధికారి నమ్మాల దామోదరరావు సమక్షంలో మండల పరిస్థితులను హెచ్చరించారు. నేను వెళ్ళింది ఎవరి ఛాంబర్ లో? స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్ లో. ఎంపీపీ కేటాయించిన ఛాంబర్ ఎంపీపీలు కోన విప్పుర కోన రవికుమార్ గారు టీడీపీ పార్టీ అతను నిన్న ప్రభుత్వం తలపెట్టిన స్పందన కార్యక్రమంలో వెళ్ళి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని అనంతరం మధ్యాహ్నం 1:30 టైంలో వెళ్ళి అధికారులు నిలదీయడం జరిగింది. ఆ నిలదీయడంలో వాళ్ళని వాళ్ళ విధులను ఆటంకపరిచారని చెప్పేసి ఎంపీడీఓ గారు అల్తాడ దామోదర్ గారు నిన్న నైట్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దాని మీద వాళ్ళు 12 మంది మీద ఇస్తూ మరికొంతమంది అని రిపోర్ట్ రాసి ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళని పట్టుకోవడంలో మనం ప్రస్తుతానికి టీముల కింద డివైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడంలో మనం అదే పనిలో ఉన్నాము. పట్టుకున్న తర్వాత అధికారుల దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా ఇవన్నీ కూడా వేసిన సెక్షన్స్ అన్నీ కూడా 7 ఇయర్స్ బిలో ఇవి 41 ఇవ్వడం లేదా రిమాండ్ పెట్టడం అనేది అధికారుల నిర్ణయం ప్రకారం తీసుకొని వాళ్ళని వాళ్ళు చేసిన దానికి మాత్రం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం.